నమస్తే అండి, వెల్కమ్ టు రాణీస్ గార్డెన్. ఎండు ఆకులతో సాయిల్ ప్రిపేర్ చేసుకుందామండి. మంచి గార్డెన్ కోసం మంచి సాయిల్ అవసరం అండి. ఈ వీడియోలో సాయిల్ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ఛానల్లో పురుగుల మందు లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా చూసుకుందామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మందులు లేకుండా మనము న్యాచురల్ విధానంగా పండించుకుందామండి. నేను ఈ గార్డెన్ పెట్టి 10 నెలలు అయిందండి. న్యాచురల్ పద్ధతిలో చెట్లు ఏ విధంగా పెరుగుతాయో అదే విధంగా మనం పండించుకున్నామండి. నేను మన గార్డెన్లో అదే విధంగా పెంచుదామనుకుంటున్నానండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆకులు రాలి పడి మైక్రోబ్స్ డీకంపోజ్ చేస్తాయో అదే విధంగా మనము కూడా ట్రై చేస్తున్నామండి. దీనికోసం మనము ఎండిన ఆకులు, చెక్క ముక్కలు తెచ్చుకోవాలండి. మనము ఇవి తెచ్చి ఏమి చేయనవసరం లేదండి. చెట్లు మొదళ్ళ దగ్గర పెడితే అదే కుళ్ళుతుంది అండి. బ్రేక్ డౌన్ అయినాక పోషకాలు పక్కన ఉన్న చెట్లకు అందుతాయండి. దీనికోసం భూమిలో తడి ఉండాలండి. కుళ్ళిన తర్వాత పోషకాలు ఇస్తుంది అండి. మీరు కొత్త మట్టి తయారు చేసేటప్పుడు పాత మట్టిని కిచెన్ వేస్ట్ కలిపి వేయాలండి. ప్రాసెస్ త్వరగా అవుతుందండి. నీటి శాతం కరెక్ట్గా ఉండాలండి. మళ్ళీ ప్రాసెస్ డిలే అవుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే త్వరగా బాగా కుడతాయండి. లేకుంటే మనము ఆ విధంగా అయినా ఉట్టివి అట్లే వేసి అట్లే పెట్టినా కొంచెం లేట్ అవుతుందండి. చెక్క ముక్కలు అలాంటివి, ఈ ఆకులు ఇలాంటివి, పండ్లు అలాంటివి త్వరగా కుడతాయండి. చెక్క ముక్కలు కొంచెం లేట్ అవుతుందండి కుడడానికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.